క్యాప్సికం. వీటిని బెంగళూరు మిరపకాయలను కూడా పిలుస్తారు. ఇప్పుడు ఇదే క్యాప్సికం చాలా కాస్ట్లీ అయింది. టమాటా ట్రెండ్ లో ఈ కూరగాయ ధర పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ముఖ్యంగా గ్రీన్ క్యాప్సికం సంగతి ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఎల్లో రెడ్ క్యాప్సికంలు ఎటు తిరిగి హై రేట్స్ ఉంటాయి, కానీ గ్రీన్ క్యాప్సికం ను సామాన్యుడు తింటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖ, విజయవాడ లాంటి సిటీల్లో కూడా క్యాప్సికం కు మంచి గిరాకీ ఉంటుంది. ఇప్పుడు ఇదే క్యాప్సికం అందనంత దూరంలో 150 నుంచి 200 రూపాయల వరకు పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు రోజుకోలా ఉంటున్నాయి. భారీ వర్షాలు, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు ఈ వ్యత్యాసాలకు కారణంగా చెప్పాలి. ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్యగానే భావించాల్సి వస్తోంది. నెల నుంచి టమాటా ధర బుర్రలు పాడు చేస్తోంది. వీటితో పాటు మేమున్నామంటూ బెండకాయలు, బంగాళాదుంపలు, ఉల్లి, కాకరకాయ, పర్వాల్, పొట్లకాయ సహా అన్ని కూరగాయలు ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. కిలో 30 రూపాయల నుంచి 40 రూపాయల వరకు లభించే కూరగాయలు ఇప్పుడు 60 రూపాయల నుంచి 100 రూపాయలకు అమ్ముడవుతున్నాయి. మరీ ముఖ్యంగా టమాటా, క్యాప్సికం ధరలు అత్యధికంగా ఉన్నాయి. గత నెల రోజులుగా క్యాప్సికం, టమాటా ధరల్లో అధికంగా ఉంటున్నాయి. మే, జూన్ మధ్య కాలంలో కిలో 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు పలికిన టమాటా ఇప్పుడు కిలో 250 రూపాయల నుంచి 300 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అదేవిధంగా కిలో 40 రూపాయల నుంచి 60 రూపాయల వరకు విక్రయించేవారు ఇప్పుడు 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు వెళ్ళింది. ఇప్పుడు కిలో క్యాప్సికం కొనాలంటే 200 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తోంది. బహిరంగ మార్కెట్ లో క్యాప్సికం ధర కిలో 200 రూపాయలకి చేరింది. విశాఖ జిల్లాలో క్యాప్సికం అధిక ధర పలుకుతోంది. అక్కడ టమాటా కంటే క్యాప్సికం ఖరీదు ఎక్కువగా ఉంది. బహిరంగ మార్కెట్ లో క్యాప్సికం కిలో 200 రూపాయలు విక్రయిస్తుండగా కిలో టమాటా 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు పలుకుతోంది. అంతేకాకుండా రానున్న రోజుల్లో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. వర్షాలు ఇలాగే కొనసాగితే కేజీ 100కు తగ్గకుండా ఏదీ ఉండదని అంటున్నారు.